హలో రెంగల్ గారు, ఐ కాంట్ హ్యాండిల్ దిస్ ప్రెజర్ సార్. ఏమైందండి? అయ్యా, మీ అమ్మాయి ఎల్ఓసి దాటేసింది. మీ శంకరాభరణం వారి పరువు సాగర్ సంగమంలో కలిపేసింది. మీ ఆరోగ్య రీత్యా మీ ఫిడేలు పగిలిపోయిన విషయం మీకు ఇంతవరకు చెప్పలేదు. ఫిడేలు పగిలిపోయిందే? ఎలా? ఇంకెవరు? ఆ సంజు రెడ్డి గాడు. వాడు మన ఫిడేలు మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఇప్పుడు మన అమ్మాయి మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఎవరండి వాడు? అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వాడి బ్యాక్గ్రౌండ్ గిటార్ అండి, మన బ్యాక్గ్రౌండ్ ఫిడేలు. వెస్ట్రన్ మ్యూజిక్ వచ్చి సుకుమారంగా ఉన్న మన క్లాసికల్ మీద పడింది. చితికి పోయింది సార్ మన క్లాసికల్. దీన్ని ఆపటం నా వల్ల కాదు మహాప్రభూ, నా వల్ల కాదు, నా వల్ల కాదు. చూసావుటే నీ కూతురు ఏం చేసిందో? నా ఫిడేలు పగిలిపోయింటా, నా బంగారు తల్లి బద్దలైపోయింటా. మా తాతగారికి ఏం సమాధానం చెప్పుకోను? మీరు పోయినప్పుడు చెబుతారు కానీ ముందు అమ్మాయికి ఏమైందో కనుక్కోండి. అమ్మాయి కూడా ఓం నమ శివాయ అయిపోయింది అంటున్నాడే. తాడు బొంగరం లేని యదవా. పెళ్లి కట్టకు లేక ఫ్రస్ట్రేషన్ లో బాగుంటాడు. వాడి మాటలు లెక్కేస్తారేమిటి? అమ్మా తమను ఎవరిని తిడుతున్నారు? వాడు మన కూతురు గురించి ఏదో బాధ్యతగా మాట్లాడుతున్నాడే. సార్థం బాధ్యత. వాడు ఏం చేశాడో మర్చిపోయారా? తంజావూరు నుంచి కొన్నకొడి వైద్యనాథ్ గారు మీకు బహుమతిగా పంపించిన ఫిడేలు తీసుకుని వాడు ఐరోపా పారిపోలేదా? కిట్టివ్వండి, ఆ వెదవతో నేను మాట్లాడతాను. అన్నయ్య గారు బాగున్నారా? గౌరవ మర్యాదలు ఎందుకులేమ్మా? శంకరాభరణం వారి అమ్మాయికి అన్ని తల్లి పొలికలు సంక్రమించాయి, ఇంకా ఫిడేలేం వాయిస్తుంది? అంతా గిటారే టింగ్ 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 అని. ఇదిగో మీ అమ్మాయికి ఇస్తున్నాను, అమ్మాయితో మీరే మాట్లాడుకోండి. మాట్లాడు, మాట్లాడమ్మా. ఎవరమ్మా అబ్బాయి? సంజు అని, చాలా మంచివాడమ్మా. అంత మంచివాడైతే మన ఎందుకు వదులుకుంటాం అన్నట్టు అబ్బాయి ఏం చేస్తుంటాడు? అతనిక్కడ పెద్ద ఫేమస్ గిటార్ ప్లేయర్ అమ్మా. ఏమిటి, అతనిక్కడ పెద్ద ఫేమస్ గిటార్ ప్లేయరా? వాడికి ఎవరితో కనపడితే దాంతో గిటారు. వాడు పెద్ద జనక్ జనక్ పాయల్ బాజాగాడు. నువ్వేమీ కంగారు పడకమ్మా, అబ్బాయి అడ్రస్ పంపించు, మీ నాన్నగారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. ఏమండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడరండి. నేనెందుకు మాట్లాడతాను? ఎందుకు మాట్లాడరు? మాట్లాడరా, మాట్లాడరా. అంతేలే, వయసు అయిపోయిన ఏ మగాడైనా పెళ్ళాం చేతిలో ఫిడేలే. మన ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తావా? నీకు నచ్చకపోతే ఫేస్ టు ఫేస్ అక్కడే చెప్పేయాలి. కానీ అవ్వ, నేను ప్లేబాయ్. ఇప్పటికీ బెడ్రూమ్ లో మీ అమ్మ ముందు బనీలు విప్పాలంటే సిగ్గుపడతాను. నేను ప్లేబాయ్ రా. అరే, ఇంగ్లీష్ సినిమా చూసేటప్పుడు మధ్యలో ఆ బిట్లు వస్తాయే, ఇప్పటికి కూడా కళ్ళు మూసుకుంటాను. నేను ప్లేబాయ్ రా. 10 సంవత్సరాల నుంచి స్వాతి పత్రిక చదువుతున్నా, 56 పేజీలో సుఖ సంసారం ఉంటుందన్న విషయం నాకు ఇప్పటికి కూడా తెలియదు. నేను ప్లే బాయ్ని ఏంట్రా? ఓహో, ఏ తెలియకుండానే అవన్నీ చింపి బైండింగ్ చేసావా? ఆ విషయంలో నేను నిప్పురారే. అవునవును, నిప్పు లేదా పొగరాదు. ఆడికేదో ఉప్పు అని ఉంటుంది, అందుకే అన్నాడు. ఉప్పు లేదు పప్పు లేదమ్మా, వాళ్ళ దగ్గర మనం తుప్పు రాకుండా తప్పించుకోవాలని అలా చెప్పాను. నేను అప్పుడే చెప్పాను రా, నీకు అమ్మాయి సరిపోదని. ఈయన ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో అంత తొందరే. నాక ఇప్పుడు అప్పుడే మనకి పిల్లలు వద్దే అంటే అప్పుడు తొందర పడింది నువ్వు కాదు? అయినా ఆంధ్రాలో అమ్మాయిలు కరువా? ఈ అంజలి కాకపోతే ఇంకో గీతాంజలి. ఇంకా 10 సంబంధాలు రెడీగా ఉన్నాయి నా బిడ్డ కోసం. నువ్వు పదరా అమ్మా. క్షేమంగా చేరావా? చేరానమ్మా. ఇదిగో అక్కడ కాయగూరలు అవి మంచి దొరుకుతాయి, అన్ని ఇంటికి తెచ్చుకునే వండుకో అమ్మా. బయట అది తినక వెల్లుల్లిపాయలు అవి కలుపుతారు. మళ్ళేమో ఆ పిజ్జాలు బర్గర్లు కో. అమ్మాయి ఫిడేలు బాగుందా? క్యాబిన్ బ్యాగేజ్ లో తీసుకెళ్ళేవా? లగేజ్ లో పడేసావా? గీతలేం పడలేదు కదా. లేదు నాన్నగారు, ఫ్లైట్ లో కూడా ఒళ్ళోనే పెట్టుకున్నాను. జాగ్రత్త అమ్మా, అది ముత్తాతల లాంటిది. మా తాతగారు, మా నాన్నగారు, నేను లక్ష్మీ సరస్వతి కూడాను. దీపం కొండెక్కుతోంది. అమ్మాయి ఆయన అలాగే అంటారు గాని నువ్వేమి పట్టించుకోకమ్మా. ఈ ఫిడేల్ సమ్మేళనం మనకు వద్దమ్మా. మేం కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఆఖరికి నీ డెలివరీ టైమ్ లో కూడా హాస్పిటల్ మొత్తం ఈ ఫిడేల్ మోతే. నా మాట విని ఏదైనా కొత్త ఇన్స్ట్రుమెంట్ నేర్చుకో అమ్మా. అసలు ఏమి నేర్చుకోపోయినా పర్వాలేదు. ఏమండి ఈ బాచిగాడేడి, డిష్ తీయడానికి మిరపకాయలు తెమ్మన్నాను వాడిని. చుట్టాడేవే, అడుగో ఆర్తి పళ్ళతో రెడీ పెండి. థాంక్స్ రా. అయినా ఎంత నీ కన్న కొడుకు 6 ఏళ్ల తర్వాత అమెరికాను చూస్తుంటే మాత్రం ఎయిర్పోర్ట్ లో ఈ దిష్టి కూడా ఏమిటి? అందంలో నల్ల చందమామండి నా కొడుకు, వాడి మీద 1000 కళ్ళు ఉంటాయి కదరా. Thank you.
బాబాయ్ అటు చూడు. ఈడేంటి అమెరికా వెళ్ళడా ఆఫ్రికా వెళ్ళడా విత్ ఫ్యామిలీ వచ్చేస్తున్నాడు. అనుకున్నంత పని అయిందండి, పెళ్లి చూపులకు రారా అంటే ఏకంగా పెళ్ళం బిడ్డలతో వచ్చేస్తున్నాడండి. పెళ్లి చూపులు అంటే చాలు, పోస్ట్ పోన్ చేస్తున్నాడు ఎందుకోసం అన్నమాట. యువర్ రెడీ టు ప్లేస్ దీర్ఘ సుమంగళి భవ. అమ్మాయి పద్ధతి తెలిసిన పిల్లేనండి. అబ్బా ఎంత ముద్దొస్తున్నాడు, బంగారు కొండ. ఏమండి మనవడదంతా మనోడు పోలికేనండి. మనోడికి మీవోడు పోలిక రాకపోతే మహిళ పోలికి వస్తుంది. ఏమండి మొదటిసారి మనవడిని చూస్తున్నావు, మెడలు తీసేయండి, వెయ్యండి వెయ్యండి. నా బంగారు మా తాత నా మెడలో వేశాడు, మీ తాత నీ మెడలో వేశాడు. What is he doing with my child? Your mom's manavadiki putting gold chain. Wow, what a great Indian culture. Hey, glory darling. Are you there? Hey, Bachi. Hey. Nana. Amma. Aaj kya thora? Ha? Call le uti vaade vartuno. Call la. Amma. నన్ను పెళ్లి చూపులకి రమ్మని పిలిచి నూడిల్స్ తో జడేసుకున్న అమ్మాయిని ఎవరినో నీ కోడలు అంటాడంటే మా నాన్న? అంటే ఆ అమ్మాయి నీ పెళ్ళ కదా. మీ కోడలు కూడా కాదండి. నేను అంటూనే ఉన్నాను, వీడు అలాంటిది ఏది చేయడు, వీడు నా కొడుకు అని. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారు ఈయన, అంత తొందరే. అమ్మో నా గోల్డ్ చైన్. నాన్నగారు మీరు ఇంచి కూడా ఎదగలేదండి. దొక్కగానే వస్తుందన్నారు, బొమ్మే కనపట్లేదు. వస్తుంది వస్తుంది సంజు. నాన్నగారు క్యాస్ట్ ఫీలింగ్ అని గొడవ చేస్తారు. హాయ్ ఎవ్రీబడి. హాయ్ కోమలీ, నేను సంజు ఫాదర్ ని, ఈవిడ మీ ఆంటీ సుమతి. నమస్తే పింగ్లి గారు. దట్ హ్యాండ్సమ్ బాయ్ ఇస్ మై సన్ సంజు. నమస్తే అంకుల్. తెలుసండి మా ఫ్యామిలీ ఫిడేల్ బాధలు కొట్టిన మహానుభావుడు ఇతగాడే కదా. అల్లుడు గారిని ఏకవచనంలో సంబోధించకండి. రే నేను పింగ్లి గారు అన్ని మాట్లాడుకున్నాం, మీ ప్రేమకి మీ మడ్డురాం. వి హావ్ అక్సెప్టెడ్ యువర్ లవ్. మాకు ఎటువంటి రిజర్వేషన్స్ లేవు. మాకున్నాయి చెప్పవే. అదేం లేదండి, మా అమ్మ ఏమో పప్పుచారు ఒడియాలు తిని పెరిగిన పిల్ల, మీ అబ్బాయి ఏమో నీచి అది తింటాడంట. మా అమ్మాయి చేత అవన్నీ వండించుకోండి. అయ్యో మేము నాన్ వెజ్ అన్న మాటే కానీ రోజా తినవండి. ఏదో సండే 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 ఆదివారాలు బయటికి పోయి తినరా. ఓకేనా బయటికి వెళ్ళి తింటాను. ఇదిగో అబ్బాయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ పుణ్యం అని కట్నం ఇచ్చే ప్రసక్తే. ఓ కమాన్ కమాన్, అది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదండి. పిల్లలకి తెలియాలి కదండి, పీటల మీద అడిగితే. పైగా మీ రాయలసీమ రెడ్డీస్ అంటున్నారు, కొంపలో కడప బాంబులు అవి తెచ్చిపెట్టకండి. పొరపాటున పిల్ల కాలిస్తే డామన్ పేలి వస్తుంది. ఉన్నది ఒక్కగానే ఒక పిల్ల, అది పేలిపోతేలా. ఏమండి ఈ సినిమా వెదవుల వల్ల మా రెడ్డీస్ కి బ్యాడ్ నేమ్ వచ్చిందే కానీ మేము చాలా వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ డిసిప్లిన్డ్. ఆయన ఎంబీఏ గ్రాడ్యుయేట్, ఈయన డాక్టర్, మా అబ్బాయి బీటెక్ అండి. ముందు మీరు ఆ చిక్కడపల్లి వదిలి జూబ్లీస్ వచ్చి చూడండి. వరల్డ్ హస్ ప్రోగ్రెస్, టైమ్ హస్ చేంజ్డ్. మొన్న కాపుల కుర్రాడు మా రెడ్డి అమ్మాయిని చేసుకున్నాడు, అలాగే కమ్మోరు అమ్మాయి కాపుల కుర్రాడిని చేసుకుంది. ఆ గుంటూరు జిల్లా కమ్మోరు అబ్బాయి ఏకంగా మరాఠీ అమ్మాయిని చేసుకున్నాడు. వాళ్ళందరికీ పిల్లలు కూడా పుట్టేసి సుఖంగా ఉన్నారు. దే ఆర్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్. వాట్ ఇస్ రాంగ్? గట్టిగా మాట్లాడితే ఎక్కడ చూసినా కలగా పులగం బిస్మిల్లాబాదే. ఇవేమీ పట్టించుకోకండి, మనకెందుకు క్యాస్ట్ ఫీలింగ్స్? పిల్లలు హ్యాపీగా ఉంటే సరిపోతుంది కదా, అంతకంటే వేరేం కావాలి. సరే బావ గారు, ఫైనల్ గా ఒక మాట, 40 ఏళ్ళ నుంచి ఫిడేలు వాయించుకుంటున్నాను ముసలిముండా కొడుకుని. రెడ్డీస్ అంటున్నారు కనుక గవర్నమెంట్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓ పద్మశ్రీ నా మొహాన్ని కొట్టారనుకోండి, హాయిగా హరి అంటాను. ఏమండే పద్మశ్రీలు అలా ఇవ్వరండి. బావగారు బావగారు, ఐ విల్ ట్రై మై బెస్ట్, థింక్ ఇట్ ఇస్ డన్. రెడ్డి గారు అంటే ఇది ఆ షేక్ అండ్ ఇలా మరే. ఒరే ఒకటి మాత్రం ఖాయం, నువ్వు అమెరికా వెళ్లేది పెళ్లి చేసుకుని పెళ్లంతోనే, మనసులో ఏమన్నట్టు తీసి పారాయి. మనసులో నుంచి తీసి పారేలా లేదా అని బాగా ఆలోచిస్తున్నాడు. అది చూడరా నా బిడ్డకేం తక్కువ, చిన్నప్పుడు అందరూ నల్ల శోభన్ బాబు నల్ల శోభన్ బాబు అనేవారు. అసలు నా బిడ్డ మాటి మాటికి నా బిడ్డ నా బిడ్డ అనుకు, అందులో నా పార్టిసిపేషన్ కూడా ఉంది. అదిగో ఆ ఫోటో చూడండి, వీడి ఫ్రెండ్స్ ఆ రేలంగ నరసింహరావు, ముచ్చాల సుబ్బయ్య, బోయన్ సుబ్బారావు అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి. ఊరుకోవే నా పక్కన ఉన్న నాయర్గడికి ఇంకా అవలేదు కదా. హలో ఆ నాయరు నువ్వా, నీకు 100 ఏళ్ళ ఆయుష్ అయ్యా. నాయర్కి ఏమైందమ్మా? నాయర్కి కూడా పెళ్లి ఫిక్స్ అయిపోయిందంట.
రే నాయరు, కంగ్రాట్స్ రా. నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాను రా. ఇంత సడన్గా పెళ్లికి రావడం అంటే కష్టం రా. నేను అర్జెంట్గా బయలుదేరి అమెరికా వెళ్ళాను. ఇలాగ చెప్పారు అరే మా, నేను రా బాచిని, నీ పెళ్ళికి నేను రాకపోవడం ఏట్రా? ఏంటి వారం రోజులు పెళ్ళా? నాయరంటే మన ఇంట్లో పెరిగిన వాడు, మన మధ్య తిరిగిన వాడు, వెళ్ళకపోతే బాగుండదు. ఏంటి బాబాయ్ లేదురా? బాబాయ్ కార్చు తిని కడుపులో కరగచ్చి వచ్చి కాటరోలు ఖరాబ్ అయిపోయింది. బాబాయ్ రావట్లేదు, నేను బుచ్చిగాడు చేస్తాను. అరే కేరళకు వెళ్ళిన సినిమాలో తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదురా. పనుల పని సెకండ్ కలిసి సెకండ్ ఇచ్చి వచ్చేస్తాము.